అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే నవల మనసున మనసై, రచయిత ది కామేశ్వరి గారు, ఎపిసోడ్ 3 అండి. ఇక వెళ్దామా మరి నవల్లేకి. జయంతి పనిచేస్తున్న బ్యాంకుకి కొత్త మేనేజర్ వస్తాడు. అందరూ ఆయన్ని పరిచయం చేసుకుని ఎవరి పనుల్లో వాళ్ళుంటారు. ఒక గంట లావాదేవీల్లో అంతా మునిగిపోయారు. కాస్త తాగిడి తగ్గాక రేవతి జయంతి వంక చూస్తూ స్మార్ట్గా చురుకుగా ఉన్నాడు. ఎంతవరకు చెప్పింది చేస్తాడో చూడాలి అంది. జయంతి నవ్వుతూ న్యూ బ్రూమ్ కదా అంది వేలాకోలంగా. ఎస్ మిస్, న్యూ బ్రూమ్ని కాదు, కొత్తలోనైనా కాస్త శుభ్రంగా క్లీన్ చేయాలని ఆశిస్తున్నాను అన్నాడు దివాకర్. ఎప్పుడొచ్చి వెనుక నిల్చున్నాడో ఇద్దరూ చూడలేదు. రేవతి గాబరాగా లేవబోయింది. జయంతి మొహం ఎర్రబడిపోయింది. సారీ సారీ గాబరాగా ఏదో అనబోయింది. ఇట్స్ ఓకే, టేక్ ఇట్ ఈజీ, బై డి బై. ఈ ఏడాది కలెక్షన్ కావలసిన రుణాలు డీటెయిల్స్ చూస్తున్నది మీరేననుకుంటాను. రిపోర్ట్ ఏమన్నా తయారు చేసింది ఉంటే నా రూమ్కి తీసుకురండి అంటూ ఛాంబర్లోకి నడిచాడు. నయం. ఇంకా మనం అడ్డదిండంగా ఏం మాట్లాడలేదు. రేవతి గొంతు తగ్గించి అంది కాస్త ఆందోళనగా. జయంతి గబగబా డ్రాయర్ లాగి రిపోర్ట్ ఫైల్ వెతికి తీసుకెళ్లడానికి లేచింది. మరో అరగంట పని గురించి అతని రూమ్లో కూర్చొని డిస్కస్ చేస్తుంటే జయంతి చాలా అనీజీగా ఓ పక్క యాంగ్జైటీగా అనిపించింది. అతని సూటి చూపులు మాట్లాడుతున్నప్పుడు అదో రకం నవ్వు కనిపించే పెదాలు ఆమెను కాస్త ఇబ్బంది పెట్టాయి. ఇన్నాళ్ళు మేనేజర్ అంటే సీఏ ఉండడం, అందులోనూ తనకంటే ఒక 2-3 ఏళ్ళు సీనియర్ మాత్రమే అయిన యువతి ఉండడంతో చాలా చనువుగా గదిలోకి వెళ్ళి రావడం, పని చూడటం అలవాటై ఇది కాస్త కొత్తగా ఉందనిపించింది. మాట్లాడిన అరగంటలో పని పట్ల అతని పరిజ్ఞానం వద్ద కాన్సన్స్ట్రేషన్ ఆమెని బాగా ఇంప్రెస్ చేసేశాయి. స్టాఫ్ అంతా రోజులా కాకుండా చాలా నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ పోతున్నారు. వాతావరణంలో మార్పు కనిపించింది ఆ రోజు అందరికీ. మొర్నాడు 11 గంటల వేళ శుభలేఖలు పట్టుకుని ఉషారాణి బ్రాంచ్కి వచ్చింది. మామూలు సుడిగాలిగా వచ్చి హాయ్ అంటూ అల్లరిగా అందరినీ పలకరించి హడావిడి చేస్తున్న ఉషారాణిని చూసి అంటూ నోటి మీద వేలు వేసి మేనేజర్ క్యాంప్ వైపు చూపించింది జయంతి. ఎవరు, కొత్త మేనేజరా అంటూ గుసగుసలాడి స్మార్ట్ గాయ్, టూ బ్యాడ్, నేనున్నప్పుడు రాలేదు అంది విచారంగా నటిస్తూ. నోరు మూసుకో, వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇంకో మగాడి మీద ఇంకా ఆశే, కోపం నటిస్తూ అంది జయంతి. ఇద్దరూ నవ్వుకున్నారు. పోనీలే, ఏం చేస్తాం, ఎవరికెంత ప్రాప్తమో, నా ఛాన్స్ పోయింది, నీవన్నా ట్రై చేయి. ఇంతకీ బ్యాచిలరా పెళ్లి గట్రా అయిందా, ఆరా తీసావా లేదా ఇంకా, బెటర్ స్టార్ట్ ట్రయింగ్, చెయ్యి గిల్లి హాస్యంగా అంది. శుభలేఖ అందరికీ పంచిపెట్టడం అయ్యాక మిస్టర్ స్మార్ట్కి ఒకటివ్వనా, ఎక్స్ ఎంప్లాయీని పరిచయం చెయ్యి, చూస్తా ఎలా మాట్లాడతాడో. ఎస్ ఎస్ చేస్తాను, నీకు సరి అయిన వాడే కాదో అంటూ చెయ్యి పట్టిలాగి రూమ్ వైపు లాక్కెళ్ళింది. చుప్ అంటూ వారించే లోపలే గదిలోకి లాగింది ఉష. లోపలికి వచ్చిన ఇద్దరిని చూస్తూ కాస్త ఆశ్చర్యంగా ఎస్ అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు జయంతి వైపు. ఈమె ఉషారాణి అని 10 రోజుల క్రిందటి వరకు ఈ బ్రాంచ్లోనే వర్క్ చేసేది. మ్యారేజ్ సెటిల్ అయి రిజైన్ ఇచ్చేసింది. తడబడుతూ గాబరాగా పరిచయం చేసింది జయంతి. మ్యారేజ్ ఇన్విటేషన్ ఇద్దామని మీరు వస్తే చాలా సంతోషిస్తాను అంటూ శుభలేఖ అందించింది. ఓ థ్యాంక్ యూ అంటూ మర్యాద చేశాడు. శుభలేఖ తీసి చూస్తూ ఓ అమెరికా వాసులు అవుతున్నారన్నమాట, అందుకే జాబ్ రిజైన్ చేశారన్నమాట చనువుగా మాట్లాడాడు. శ్రీవారేం చేస్తున్నారు, కంప్యూటర్ ఇంజనీరా, ఓ బెస్ట్ ఆఫ్ లక్, మీరు తప్పక రావాలి, జయంతి నా బెస్ట్ ఫ్రెండ్, ఆమె తీసుకొస్తుంది మీరు వస్తానంటే, దారి తెలియకపోతే అంటూ చేర్చింది. ష్యూర్, ఐ విల్ ట్రై మై బెస్ట్ అన్నాడు. ఇంకేం మాటలు పొడిగించాలో తెలియక నమస్కారం చేసి గదిలో నుంచి బయటికి నడిచారు ఇద్దరు. నీకి మతిపోతోంది, నేను తీసుకెళ్లడం ఏమిటి అతన్ని, అంత చనువుగా మాట్లాడేశావేమిటి, ఏమనుకుంటాడు అతను, ఏదో పాపం నీకు సహాయం చేద్దామని అతనితో కాస్త పరిచయం పెంచుకునే అవకాశం వస్తుందని అలా సజెక్ట్ చేశాను. అందమో అని గోల పెడతావుగా, దొరకాడు రాజశేఖరుడు వదలకు కొంటెగా అంది. రాజశేఖరుడెవడు, ఆశ్చర్యంగా చూసింది. అదే మన నవలా హీరో,
కన్నెపిల్లల కళ్ళల శేఖరుడు కొంటెగా నవ్వింది. డోంట్ బి స్టూపిడ్ మొహం ఎర్రబడగా అంది జయంతి. ఉషారాణి సరదాగా అన్న మాటలు జయంతి మనసులో ఆశల బీజం నాటినట్లయింది. తను కోరుకున్నవి అతనిలో ఉన్నాయి. తన మనసులో చిత్రించుకున్న అస్పష్ట రూపానికి ఒక రూపు వచ్చిందని దివాకర్ రూపంలో. మరో 2 రోజుల తర్వాత ఉషారాణి పెళ్లి రోజున లంచ్ టైంలో దివాకర్ జయంతిని రూమ్లోకి పిలిచి, మీరివాళ సాయంత్రం మీ స్నేహితురాలు పెళ్లికి వెళ్తున్నారా అని అడిగాడు. జయంతి చప్పున తల ఆడించింది. అఫ్కోర్స్ అంది. అతను ఉషారాణి ఇన్విటేషన్ చూస్తూ, ఈ పెళ్లి కొడుకు నాకు తెలిసిన మా చిన్నప్పటి ఫ్రెండ్ అనిపిస్తుంది. నరసాపురంలో మేం ఇద్దరం హై స్కూల్ మేట్స్. అతని పేరు, తండ్రి పేరు అది ఒక్కటే. అందుకే నాకు అనిపిస్తుంది మా ఫ్రెండేమోనని. అందుకని పెళ్లికి వెడదామనుకుంటున్నాను. ఈ కళ్యాణ మండపం ఎక్కడో చెప్పగలరా? హైదరాబాద్లో నాకు అసలు పరిచయమే లేదు అని అడిగాడు. సికింద్రాబాద్లో ఉంది, కాస్త దూరమే ఇక్కడికి. మీరెలాగో వెడతారుగా. వై డోంట్ వీ గో టుగెదర్? దివాకర్ అనగానే జయంతి మనసు ఒక్క క్షణం ఉద్రిక్తానికి లోనైంది. ఆ ప్రయత్నంగానే మన ఇద్దరమూనా అంది. మీకేమన్నా అభ్యంతరం అయితే పర్వాలేదు, ఎవరన్నా దారి అడిగి పెడతాను. ఎలాగో కారులో పెడతాను కదా, మీరొస్తే మీకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం, నాకు దారి ప్రాబ్లం ఉండదని అడిగాను. సూటిగా చూస్తూ అన్నాడు, నోనో అభ్యంతరం ఏముంది, ఇట్స్ మై ప్లెజర్ గుణిగింది. అయితే సరే, సాయంత్రం 6:30కి రెడీగా ఉండండి. మీరుండేది ఎక్కడో చెప్పండి, వచ్చి పికప్ చేస్తాను అన్నాడు. సాయంత్రం మామూలు కంటే ఎక్కువ శ్రద్ధగా అలంకరించుకుంది జయంతి. దివాకర్తో కలిసి పెళ్లికి వెడుతోంది. స్టాప్ అందరుండగా అతను తననే అడిగాడు. అంటే అతను తనని ప్రత్యేకంగా చూస్తున్నట్లు అనిపించింది. అతనితో పరిచయం పెంచుకుని అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. ఉషారాణి నవ్వుతూ అని అతన్ని వివరాలు తెలుసుకోవాలి. పెళ్లికి అంటే బ్యాచిలర్ అన్న మాటేగా. అతనితో పరిచయం పెంచుకుంటే ఎలాంటి వాడో అర్థమవుతుంది. ఇద్దరి ఆలోచనలు భావాలు కలిస్తే తను కోరుకునేవన్నీ అతనిలో ఉన్నాయి. ఇద్దరికీ కుదిరితే. ఆలోచనల మధ్య కారు హారన్ వినిపించింది. కారులో అతని పక్క సీట్లో కూర్చుని వెడుతుంటే స్టీరింగ్ మీద అలవోకగా కదిలే అతని వేళ్ళు, అతను వాడిన ఏ పెర్ఫ్యూమో లేక డెనమ్ ఆఫ్టర్ ఫ్యూ లోషన్ ఏదో చక్కని పరిమళం, మొదటిసారి ఒక పురుషుడు పక్కన కూర్చుని పెడుతుంటే జయంతి మనసు, శరీరం రెండు ఉద్రిక్తంగా లోనయ్యాయి. చాలా దూరమేనా? మీరు రాకపోయింటే దారి వెతుక్కోవడం కష్టమే అయ్యేది అన్నాడు దివాకర్. ఇంతకీ ఆ పెళ్ళి కొడుకు మా ఫ్రెండు కాకపోతే ఎవరూ తెలియని వాళ్ళ మధ్య ఎంబ్రాషింగ్గా ఉండేదేమో, మీ స్నేహితురాలు ఆశ్చర్యపోతుందేమో, శుభలేఖ ఏదో మర్యాద కోసం ఇస్తే నిజంగా పరిగెత్తుకు వచ్చాడనుకుంటుందేమో, కాస్త హాస్యంగా అన్నాడు. ఛా, అలా ఎందుకనుకుంటుంది, తెలిసిన వారెవరు లేకపోయినా నేనున్నాగా. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఎందుకో అతను నా ఫ్రెండ్ అని 6th సెన్స్ చెప్తుంది, అందుకే నే వస్తున్నాను. చిన్నప్పుడు ఇద్దరం 5వ క్లాస్ నుంచి మెట్రిక్ వరకు ఒకే స్కూల్లో చదివిని, పరిచయం తర్వాత అవుట్ ఆఫ్ టచ్. మా నాన్నగారికి తరచూ బదిలీలు అయ్యేవి. అంటే ఇద్దరూ మళ్ళీ ఒకరి గురించి ఒకరు తెలుసుకోలేదు. ఆల్మోస్ట్ 15 ఏళ్ల తర్వాత చూడబోతున్నాను. అతనే అయితే గుర్తుపడతాడో లేదో అసలు, డ్రైవ్ చేస్తూ సరదాగా మాట్లాడాడు. జయంతికైతే ఏదో లోకంలో ఉన్నట్టుంది అతని సాన్నిధ్యం. అతనంత చనువుగా మాట్లాడుతున్నాడంటే, తనని ప్రత్యేకంగా అడిగి కారులో తీసుకెడుతున్నాడంటే తనంటే ఏదో మంచి ఉద్దేశం, ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉన్నట్టేగా. నవలల్లో చదివినట్లు మా పరిచయం ఆకర్షణంగా ప్రేమగా మారుతుందా? ఇందుకు తన వైపు నుంచి తను తీసుకోవాల్సిన చూపాల్సిన శ్రద్ధ ఏమిటో, ఈ పరిచయాన్ని కొనసాగించడానికి తన ప్రయత్నం తాను చెయ్యాలి. ఏమిటి ఆలోచిస్తున్నారు అంత దీర్ఘంగా? మీరెందుకో కంఫర్టబుల్గా ఉన్నట్టు లేదు నాతో ఇలా రావడం. అబ్బబ్బే, అదేం కాదు, మీరేదో చెప్తుంటే వింటున్నాను గాబరాగా అంది. ఆ కాస్త స్లో చేయండి, నెక్స్ట్ 2 రైట్ టర్న్ తీసుకోవాలి మనం అంది రోడ్డు చూస్తూ. కారు దిగి ఫంక్షన్ హాల్ లోపలికి అడుగు పెట్టారిద్దరు. లైట్సు పూలమాలతో అలంకరణ దేదీప్యమానంగా ఉంది హాలు. రాత్రి 11 గంటలకి పెళ్లి కనుక ముందుగానే రిసెప్షన్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఉషారాణి శ్రీధర్ ఇద్దరు పెళ్లి ముస్తాబులో లైట్లు దగదగలో మెరిసిపోతున్నారు. ఉషారాణి బ్యూటీ పార్లర్ వెళ్ళి ముస్తాబైనట్టుంది.
తను ఎరిగిన ఉషారాణియేనా అనిపించేటట్టు ఆమె మేకప్ అలంకరణ చూసి ఆశ్చర్యపడింది జయంతి. జయంతి దివాకర్ ఇద్దరు కలిసి రావడం చూసిన ఉషారాణి స్నేహితురాలు చేయి పట్టుకొని అరచేతిలో గిల్లి అప్పుడే లైన్లో పెట్టేశావా అని చెవి దగ్గర గొనికింది. శ్రీధర్ని పరిచయం చేసింది దివాకర్ని. శ్రీధర్ మొహంలో దివాకర్ని చూసిన వెంటనే ఏదో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసిన దివాకర్ అతను ఊహించినట్లే తన చిన్ననాటి స్నేహితుడే శ్రీధర్ అని గుర్తించేశాడు. ఏ శ్రీధర్, ఇంకా గుర్తుపట్టలేదా? స్నేహితుడు చెయ్యి పట్టి సంతోషంగా షేక్ హ్యాండ్ ఇస్తూ ఊపేశాడు. అరే, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్! నీవిక్కడ ఇలా ఇన్నాళ్ళ తర్వాత కనిపించడం, ఎలా వచ్చావు? నేను ఆ శ్రీధర్ అని ఎలా ఊహించావు అంటూ ఆనందంతో దివాకర్ని కౌగలించుకున్నాడు. ఉషా, ఇతనెవరో తెలుసా? నా చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్, 15 ఏళ్ల పైన అయింది వీణ్ణి చూసి. ఉషారాణి గారి పెళ్లి ధర్మమా అని, ఆవిడ స్నేహితురాలు జయంతి గారి ధర్మమా అని అనుకోకుండా మనం ఇలా కలుసుకున్నాం. నీ శుభలేఖ చూసి మీ నాన్నగారి పేరు చూడగానే నీవేనే అనిపించింది. జయంతి గారిని అడిగి వచ్చాను ఇలా. ఓ, ఐఆమ్ టూ గ్లాడ్. ఇక్కడే ఉండు, నా ప్రక్కనే. మనము చాలా మాట్లాడుకోవాలి. నాకు చెప్పకుండా వెళ్ళొద్దు. వచ్చి పలకరించే వాళ్ళకి నువ్వు మొహంతో నమస్కారాలు పెడుతూ కాస్త ఖాళీగా దొరికినప్పుడు దివాకర్తో చిన్నప్పుడు విషయాలు అడిగి తెలుసుకుని మాట్లాడుతున్నాడు శ్రీధర్. ఏమిటి, ఎంతవరకు వచ్చింది వ్యవహారం? కలిసి కారులో ఇద్దరు వచ్చారంటే అనుకున్న దానికంటే స్పీడ్గానే ప్రొసీడ్ అవుతున్నట్లున్నావు, హాస్యంగా అంది ఉషారాణి. ఏడ్చావు, అదేం కాదు. అతను ఊరికి కొత్త, పెళ్లికి మీరు వెళ్తున్నారు, నాకు దారి తెలియదు, కలిసి వెడదామంటే సరే అన్న. అదేలే, ఏదో ఇంకా ఉండాలిగా పరిచయాలు పెరగడానికి. కీప్ ఇట్ అప్, ఛాన్స్ వదులుకోకు, ఉషారాణి హాస్యంగా అడిగింది. అరే అక్కయ్యా, నీవు వచ్చావా పెళ్లికి? దమయంతి, గోపాలకృష్ణ ఎప్పుడు డయాస్ మీదికి వచ్చారో జయంతి మాటల్లో పడి చూడలేదు. దమయంతిని, గోపాలకృష్ణని చూడగానే జయంతి మహా అప్పటి వరకు వెలిగిపోతున్నది కాస్త మబ్బు కమ్మినట్లయింది. నీవా ఈ పెళ్ళికి? ఆశ్చర్యంగా అంది. పెళ్లి కొడుకు ఈయనకి మేనత్త కొడుకు. మేము చాలాసేపైంది వచ్చి, నీ రావడం చూసి వచ్చాను, దమయంతి నవ్వుతూ అంది. నమస్కారం వదిన గారు, గోపాలకృష్ణ చనువుగా జయంతిని నమస్కారం చేస్తూ నవ్వాడు. జయంతి మొహం ఎర్రబడిపోయింది, మొహం చిట్లించింది. హాయ్ కృష్ణ, ఏమిటి ఈరోజు ఇన్ని ప్రెజెంట్ సర్ప్రైజులు? నీవేమిటి ఇక్కడ? దివాకర్ ముందుకు వచ్చి గోపాలకృష్ణ భుజం పట్టిలాగి తన వైపు తిప్పుకొని అన్నాడు. గోపాలకృష్ణ ఆశ్చర్యానందాలతో, అరే దివాకర్, ఎన్నాళ్ళ కలుసుకున్నాం, నీవీ పెళ్లికి ఎలా? దివాకర్ భుజం చుట్టూ చెయ్యి వేసి స్నేహితుడిని కౌగిలించుకున్నాడు. అరే శ్రీధర్, ఈ దివాకర్ నేను జబల్పూర్లో పనిచేస్తున్నప్పుడు ఇద్దరి బ్యాచిలర్స్, మే ఇల్లు షేర్ చేసుకుని 3 ఏళ్ళున్నాం, అప్పుడు స్నేహం మాది అని పరిచయం చేశాడు గోపాలకృష్ణ. దివాకర్ నా చిన్నప్పటి క్లాస్మేట్, 15 ఏళ్ల తర్వాత ఇవాళ కలిశాం, శ్రీధర్ అన్నాడు. హౌ స్మాల్ వరల్డ్ హీజ్, ఉషారాణి నవ్వుతూ అంది. ఐ షుడ్ థ్యాంక్ ఉషారాణి గారు అండ్ జయంతి గారు, వీళ్ళిద్దరి వల్లే మనం ఇలా కలుసుకున్నాం, దివాకర్ నవ్వుతూ అన్నాడు. వీ మస్ట్ సెలబ్రేట్ దిస్ అకేషన్, రేపు ఈ పెళ్లి హడావుడి అది అయ్యాక మనం అంతా మళ్ళీ ఏ హోటల్లోనూ కలుసుకోవాలి, ఐ విల్ అరేంజ్ ఏ డిన్నర్ శ్రీధర్ అన్నాడు. ఇంకా రేపటి నుంచి నీవు మాకెక్కడ తక్కుతావు నాయనా, ఉషారాణి గారు కొంగును ముడేసుకుంటారు, గోపాలకృష్ణ నవ్వుతూ హాస్యం ఆడాడు. స్వానుభవం కాబోలు, 4 రోజులైనా ఇంకా మావాడు దమయంతి గారు కొంగుముడి విప్పుకున్నట్టు లేదు, శ్రీధర్ బావ గోపాలకృష్ణ భుజం తట్టి నవ్వుతూ అన్నాడు. అంతా నవ్వారు. సో లెటస్ మీట్ సమ్వేర్ టుమారో, ఫిక్స్ చేసి ఫోన్ చేస్తాను. నే పెళ్లి హడావిడిలో ఉంటాను, మీరంతా భోజనం అది చేసి వెళ్ళాలి. గోపి అతిథి సత్కార బాధ్యత సరిగ్గా చూడు నువ్వు. డోంట్ వరీ, నే చూసుకుంటాలే వీళ్ళ సంగతి అన్నాడు నవ్వుతూ గోపాలకృష్ణ. దివాకర్ భుజం చుట్టూ చెయ్యి వేసి, రా డైనింగ్ హాల్లోకి వెడదాం. దమ్ము, మీ అక్కయ్య సంగతి నీవు చూడు అన్నాడు. ఇంత చక్కని సాయంత్రం, ఇంత ఆనందకర సమయాలలో గోపాలకృష్ణ తమ మధ్య ఉండటం, ఇటు దివాకర్కి అటు శ్రీధర్కి స్నేహితుడు బంధు అవడం మింగుడు పడని నిజంలా చక్కని విందు భోజనంలో పంటి కింద రాయిలా కంట్లో నలుసులా అనిపించింది.
అతన్ని తప్పించుకోలేని విధంగా అతను ఉషా భర్తకి బంధువవడం, ఇటు దివాకర్ స్నేహితుడవడం జయంతి ఉత్సాహాన్నంతా మాయం చేసేసింది. తప్పనిసరిగా దమయంతి వెంట డైనింగ్ హాల్లోకి వెళ్ళింది. ఏంటక్కయ్య అలా అయిపోయావు, మా ఆయన్ని చూసా? ఇంకా నీకు మా ఆయన మీద కోపం పోలేదా? ప్లేట్లో అన్ని పెట్టుకుని ఒక కుర్చీ చూసుకొని కూర్చుంది జయంతి. అక్కగారి పక్కనే ఒక కుర్చీ లాక్కొని కూర్చుంది దమయంతి. నేను చచ్చే వరకు పోదు కసిగా అంది జయంతి. దమయంతి నవ్వింది. అక్క చిన్నప్పటి సుమతి పద్యం గుర్తు తెచ్చుకో, తన కోపమే తన శత్రు, తన శాంతమే తనకు రక్ష. అక్క అయిందేదో అయింది, తనిప్పుడు నీ చెల్లెలి భర్త, మన కుటుంబంలో వ్యక్తి. ఊరికే శత్రుత్వాలు పెంచుకుని ప్రయోజనం ఏముంది చెప్పు. అతను నీవు అవమానపరచావన్న కోపంతో ఏదో ఆవేశంలో నీకు బదిలిచ్చి అవమానపరిచాడు, దానికి కారణం నీవేగా అక్క. అతను నా దగ్గర ఎంత బాధపడ్డాడో, తన మూలంగా నీవు ఇల్లు విడిచావని, నీకు అపాలజీ చెప్పడానికి నీ ఇంటికి వెడదాం అని కూడా అన్నాడు. నాకేం అపాలజీలు చెప్పక్కర్లేదు, రానక్కర్లేదు కసిగా అంది జయంతి. అక్క ఒక మాట చెప్తున్నాను, ఈ నెల రోజుల్లో ఆయనతో సాన్నిధ్యం తర్వాత నీవు ఎంత మంచి వ్యక్తిని చేతులారా చేయిదార్చుకున్నావో నీకు తెలియదు. నా అదృష్టం కొద్ది అతను నాకు దొరికాడు, రత్నం లాంటి వాడు. అవును, బొగ్గులోంచేగా రత్నాలు పుట్టేది వ్యంగ్యంగా అంది. దమయంతి మనసు ఒక్క క్షణం చిముక్కుమని వెంటనే దులిపేసుకుని నవ్వుతూ, బాగా చెప్పావు, బొగ్గుల్లో రత్నాలు అందరూ గుర్తించలేరులే, బొగ్గుల్లో వెతుక్కుంటే రత్నాలు దొరికేది ఎవరికో అదృష్టవంతులకేలే. జయంతి చెల్లెలి వంక చురచురా చూసి, హబ్బో ఈ మాత్రానికి ఇంత మిడిసిపడుతున్నావు, ఇంకాస్త అందగాడు దొరికితే ఏమైపోయేదానివో. అందగాలను నీలాంటి వారి కోసం వదిలేశా మరి. చాలే అక్క, నీకు ఇంకా ఎప్పటికీ మెచ్యూరిటీ వస్తుందో తెలియడం లేదు నాకు అంటూ ఎవరో తెలిసిన వారిని పలకరిస్తూ హలో అంటూ అటు వెళ్ళింది. జయంతి ఉడుక్కుంటూ మొహం ముడుచుకుంది. తన వైపు దివాకర్ గోపాలకృష్ణ రావడం చూసి ముఖాన నవ్వు పులుముకుంది. దివాకర్ చనువుగా, వీడి మిసెస్ మీ చెల్లెలట కదా, మన పరిచయాలు చుట్టరికాలు ఈ పెళ్లిలో బాగా కలిశాయి అన్నాడు. తన గురించి దివాకర్కి ఏం చెప్పాడో జరిగింది చెప్తే ఉంటాడు, ఇంకా ఏం కల్పించి చెప్పలేదు కదా. అవన్నీ వింటే దివాకర్కి తన మీద సదభిప్రాయం పోతుందేమో బలవంతంగా నవ్వు పులుముకుంది. మనం ఇంకా వెడదామా, పదే అయింది, మా ఇంటి ఓనర్ గేటు తాళం పెట్టేస్తుంది అంది మాట మార్చి. షూర్ వెడదాం అని చెప్పడానికే వచ్చా. ఓకే గోపి, మనము సావకాశంగా తర్వాత కలుద్దాం. దమయంతి గారు, మీ ఇద్దరు మా ఇంటికి ఒకసారి రావాలి. మేం సరే, మీరు ఒంటరిగా ఉన్నారు, సెలవు రోజుల్లో భోజనానికి వస్తుండాలి. ఓ షూర్, నాలాంటి బ్యాచులర్ గాడికి ఇంటి భోజనం దొరికితే సంతోషంగా పరిగెత్తుకు వస్తాను. నమస్కారాలు చేసి జయంతి దివాకర్ బయటపడ్డారు. మీ ధర్మమాని మా ఇద్దరు స్నేహితుల్ని కలుసుకోగలిగాను, కార్ డ్రైవ్ చేస్తూ అన్నాడు. మధ్య నా ధర్మం ఏముంది ఇందులో, జయంతి నవ్వింది. ఉషాగారు మీ స్నేహితురాలవడం వల్ల కదా నాకు ఇన్విటేషన్ వచ్చింది. మీ అందరి కంపెనీతో ఈరోజు చాలా సరదాగా గడిచింది. రేపు కానీ ఎల్లుండి కానీ మనం అందరం మళ్ళీ కలుద్దాం. శ్రీధర్ డిన్నర్కి పిలుస్తానన్నాడు కదా, అతనితో పరిచయం పెంచుకునే అవకాశాలు ఒకదానితో ఒకటి రావడం మనసులో చాలా సంతోషం కలిగించింది. కానీ తమ మధ్య ఆ గోపాలకృష్ణ ఉనికి భరించాల్సి రావడం అన్నది ఆమెకు చాలా అసహనాన్ని కలిగించింది. బ్యాంకులో మధ్యాహ్నం లంచు టైంలో దివాకర్ జయంతిని పిలిచాడు. ఇందాక శ్రీధర్ ఫోన్ చేశాడు, ఇవాళ రాత్రి వైస్రాబ్ హోటల్లో డిన్నర్ ఇస్తున్నాడట, మనందరినీ రమ్మని ఫోన్ చేశాడు, మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత నా మీద పెట్టాడు. నేనా? మీరంటే స్నేహితులు, మధ్యలో జయంతి గుణిగింది. ఉషారాణి మీరు స్నేహితులు కదా, మీరు రాకపోతే ఆవిడ నన్ను పట్టుకుంటుంది. సాయంత్రం 7 గంటలకల్లా రెడీగా ఉండండి, వచ్చి పికప్ చేస్తాను. మరో మాటకి అవకాశం ఇవ్వకుండా కాగితాల మీద సంతకాలు పెట్టసాగాడు. 8 గంటలకంతా హోటల్కు చేరారు. దివాకర్ జయంతి వెళ్లేసరికి ఉషారాణి శ్రీధర్ గుమ్మంలోనే నిల్చొని రిసీవ్ చేసుకున్నారు. అప్పటికే దమయంతి గోపాలకృష్ణ వచ్చి ఉన్నారు. గోపాలకృష్ణని చూసి మొహం చిట్లించింది జయంతి. అది దమయంతి దృష్టిని దాటిపోలేదు. జయంతి ముస్తాబు కూడా దమయంతి దృష్టిని దాటిపోలేదు. నిన్న ఈరోజు జయంతి ముఖంలో వెలుగు, ఆమె అలంకరణ పట్ల చూసిన ప్రత్యేక దృష్టి నిన్న ఈరోజు కూడా దివాకర్ జయంతి కలిసి రావడం అంతా గమనిస్తూనే ఉంది. వాళ్ళిద్దరూ కారు దిగి లోపలికి వస్తుంటే గోపాలకృష్ణ చెవిలో, ఇద్దరి చెంట బాగుంది కదూ, దివాకర్ మీకు మిత్రుడేమో, అక్కయ్య గురించి సిఫారసు చేయకూడదు,
అక్కయ్య కోరుకున్నవన్నీ ఉన్న హీరోలా ఉన్నాడు మీ ఫ్రెండ్, ఓ మాట అని చూడండి. మీ అక్కయ్యకి సిఫారసులక్కర్లేదు, ఆల్రెడీ మా వాణ్ణి బుట్టలో వేసినట్లుంది హాస్యంగా అన్నాడు గోపాలకృష్ణ. మాటల మధ్యలో పెళ్లి ప్రసక్తి తీసుకువచ్చి అతని ఉద్దేశం ఏమిటో రాబట్టండి, దమయంతి ఆర్డర్ వేసినట్టుంది. చిత్తం దేవి గారు ఆజ్ఞ, నవ్వి అన్నాడు. గోపాలకృష్ణ, నేను లోపలికి వెళ్తున్నా. రాగానే మీ అక్కకి నా మొహం చూస్తే తిక్క రాగలదు. లోపలికెడదామా, ఇంకా ఎవరన్నా రావాలా? దివాకర్ శ్రీధర్ని అడిగాడు. మా కజిన్ బ్రదర్, వాడి పియాన్సీ రావాలి, అమెరికాలో ఉంటాడు వాడు. వాడికి పెళ్లి కుదిరింది, ఇంకొక 10 రోజుల్లో పెళ్లి. వాడు కజిన్ అనే కంటే బెస్ట్ ఫ్రెండ్, అందుకే మీకు పరిచయం చేయాలని వాడిని ఈ డిన్నర్కి రమ్మన్నాను. మాటల్లోనే రాహుల్, భావిక వచ్చారు. ఇద్దరు చూడగానే ఎంత చక్కని జంట అనుకుంటున్నారు. భావిక నార్త్ ఇండియన్, సింధు అమ్మాయి, చాలా మంచి రంగులోనూ నహజుగ్గా బొమ్మలా ఉంది. అందుకు తోడు అలంకరణ ఆమె రూపానికి వన్నె తెచ్చింది. బాబ్డ్ హెయిర్, లిప్స్టిక్, మంచి పెర్ఫ్యూమ్, వస్తూనే మంచి సువాసనని మోసుకొచ్చింది. రాహుల్ కూడా చాలా స్మార్ట్గా 6 అడుగుల పొడుగు, ఒక మాదిరి తెలుపు, మంచి ఫీచర్స్తో, నవ్వు మొహంతో చూడగానే మగవాళ్లల్లో బాగున్న వాళ్ల కింద లెక్క అవుతాడు. ఇద్దరికి అమెరికాలో పరిచయం, ప్రణయంగా మారింది. సెలవు మీద పెళ్లి కోసం ఇండియా వచ్చారు. భావిక తల్లిదండ్రులు పెద్ద బిజినెస్ చేస్తున్న సంపన్నులు, పెళ్లి దక్కన్ కాంటినెంట్లో చేస్తున్నారు. వాళ్ళిద్దరిని అందరికీ పరిచయం చేశాడు శ్రీధర్. కమ్ లెటర్స్ గో ఇన్సైడ్ అని లోపలికి దారి తీశాడు శ్రీధర్. ముందే బుక్ చేసిన టేబుల్ దగ్గరికి అంతా చేరారు. ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న గోపాలకృష్ణకి దివాకర్ షేక్ హ్యాండ్ ఇచ్చి, నీవిక్కడ ఉన్నావా, ఇంకా రాలేదనుకున్నాను అన్నాడు. దమయంతికి నమస్కారం చేస్తూ, ఈ దివాకర్ అతను ఎందుకో అంత ప్రాముఖ్యం ఇస్తాడు అనుకుంటూ మనసులో గుంజుకుంది. మంగళవారం వైశ్రామ్ హోటల్లో ఆంధ్రా భోజనం స్పెషల్. ఇవాళ ఇక్కడ అన్ని అచ్చ తెలుగు వంటలే ఉంటాయి. మామిడికాయ పప్పు మొదలు, మజ్జిగ పులుసు, అరటికాయ, ఆవకూర, వడియాలు, ఊర మిరపకాయలు, అన్ని రకాలు, కనీసం 30 పదార్థాలు, 1/2 డజన్ సలాడ్స్, 1/2 డజన్ రకాల స్వీట్స్, ఐస్ క్రీమ్, ఎవరికేం కావలిస్తే అంత తినచ్చు. ఫర్ హెడ్ ఎంతో తెలుసా? జస్ట్ 180 శ్రీధర్ అన్నాడు. ఓ గ్రేట్, మంచి తెలుగు భోజనం తినబోతున్నాం అన్నమాట. ఓ సారీ భావిక అంటూ రాహుల్ ఇంగ్లీష్లో అనువదించి విశదీకరించాడు విషయం. ఆ అమ్మాయి మనిషి ఎంత నాజుగ్గా, మాట అంత నాజుక్ అనిపించింది. భావిక వచ్చాక సడన్గా జయంతికి అనీజీగా అనిపించింది. ఆ అమ్మాయి అందం మెరిసే బట్టలు, నగలు ముందు తను ఓ చీమా దోమ అన్నట్టు అనిపించింది. అమెరికా డాలర్ వాళ్ళ ముందు తమ ఉద్యోగాలు, జీతాలు, తన రూపం ఏవి అతకనట్టు వాళ్ళ ముందు కుంచుకుపోయిన భావన కలిగింది. ఓ నాట్ యు వెన్ $5 ఫర్ ప్లేట్, భావిక నాజుగ్గా అంది. డాలర్లో లెక్కలు కట్టుకుని భోజనం ఎంత చౌకగో తేల్చారు. డాలర్ కాకపోయినా పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురైన ఆమెకి రూపాయికి మాత్రం కొదవా? అందరూ ఎవరికి వారు ప్లేట్లలో పట్టుకెళ్లి కావలసినవి వడ్డించుకుని తెచ్చుకున్నారు. కబుర్లు మొదలయ్యాయి. రాజకీయాల మీద, సినిమాల మీద, అమెరికా ఇండియా తేడాల మీద జోకులు మొదలయ్యాయి. అందరికంటే ఎక్కువగా గోపాలకృష్ణ మాట్లాడుతూ జోకుల మీద జోకులు చెబుతూ నవ్విస్తున్నాడు. లాలూ మీద, రబ్రూదేవి మీద జోకులు. లాలూని ఎవరో అన్నారట, నీ భార్యని ముఖ్యమంత్రిగా చేయడం ఏం బాగాలేదు, దించేయ్ అన్నారట. దించేయచ్చు, కానీ నాకింకో భార్య లేదు, ఎలా అన్నాడట. అంటే తనో తన భార్య తప్ప ముఖ్యమంత్రి పదవికి అర్హులు కారన్నట్టు. లాలూ రబ్రీదేవిని ముఖ్యమంత్రి చేశాక ముఖ్యమంత్రిని అయ్యావు, 4 అక్షరాల ముక్కలు నేర్చుకో ఇప్పటికైనా అన్నాడట. పాపం ఆ ఇల్లాలు కష్టపడి 4 అక్షరాలు నేర్చుకుందట. రబ్రీదేవి అన్నీ అంతా లాలూ జోకర్ రూపం గురించే మాట్లాడుకుని నవ్వుకున్నారు. పాలిటిక్స్ మీద అమెరికాలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నా మంచి పేరు గురించి చెప్పుకున్నారు. కాంగ్రెస్ ఇంటికో బల్బు ఇస్తాం ఉచితంగా అంటే తెలుగుదేశం వాళ్ళు అదేం భాగ్యం, మేం కావలిస్తే 2 ఇస్తాం 10 రూపాయలకి ఓ ఓల్డ్ బల్బుగా అన్నారట. అంటే ఉత్తి బల్బే ఇస్తారు, కరెంట్ ఉండదని దాని అర్థం. గోపాలకృష్ణ ఇలాంటి జోకులు చెప్పుకుంటే అమెరికాలో ఉండి ఇక్కడ వార్తలు అన్నీ అందని శ్రీధర్, రాహుల్, భావన చాలా ఆనందించి నవ్వసాగారు. దమయంతి
సుమతి భర్త మాటలని జోకుల్ని చాలా ఎంజాయ్ చేస్తుంది. దివాకర్ తను తీసిపోలేదన్నట్టు లాలు ఓసారి ముచ్చటపడి పశువుల మధ్య పోటీ దిగాడట. అది పత్రికల వారు ప్రచురించి కింద క్యాప్షన్లో ఎడమ నుంచి నాలుగో వ్యక్తి లాలు అని రాశారట. అంతా పడిపడి నవ్వారు. గోపాలకృష్ణ జోకులు వేసినప్పుడు బలవంతాన పెదవులు బిగపట్టుకున్న జయంతి ఈసారి నవ్వింది వెంటనే. శేఖర్, సుమన్ కండక్ట్ చేసే మూవర్స్ అండ్ షేక్స్ ప్రోగ్రాంలో భలే మంచి జోకులు అందరి మీద విసురుతుంటాడు, మంచి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు, దివాకర్ అన్నాడు. అవును, ఒక 2 సార్లు చూశాను, బాగుంటుంది అన్నాడు శ్రీధర్. ఆ ప్రోగ్రాంలో ఓ జోకు చెప్పనా, ఓ లేడీస్ ఉన్నారు, వద్దులే అన్నాడు దివాకర్. ఏం, అంతా నాన్ వెజ్ జోకా? రాహుల్ కొంటెగా అడిగాడు. పర్మిట్ మీ అంటూ ఆడవారి వంక చూశారు. గో హ్యాడ్ మై బాయ్, సరదాగా చెప్పు, ఏమనుకోరులే ప్రోత్సహించాడు శ్రీధర్. ఓసారి జనాభా లెక్కలు రాసుకునే వాళ్ళు ఓ ఇంటికొచ్చి లెక్కలు రాసుకుంటుంటే భార్యాభర్తలు వివరాలు అయ్యాక పిల్లలు ఎందరు అన్నాడట. ఇద్దరు అన్నాడట ఆసామి. సెక్స్ అన్నాడు. పాపం ఆసామి సిగ్గుపడి గొనుగుతూ వారానికోసారి అన్నాడట. జనాభా లెక్కల మనిషి కంగారు పడి, అది కాదు సార్, మేల్ ఆర్ ఫిమేల్ అని అడుగుతున్నాను అని అడిగాడట. ఆ జోక్కి అంతా పగలబడి నవ్వారు. పక్క టేబుల్ వాళ్ళు అంతా ఇటే చూస్తున్నారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిద్దామండి. మిగిలింది నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. ఈ నవల గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.